Hello viewers, welcome to VinTej World. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ ఓట్స్ ఉతప్పం. ఇది హెల్దీగా అండ్ చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ. అలాగే ఉతప్పం చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక జార్ తీసుకొని అందులో ఒక కప్ ఓట్స్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ఎంత మెత్తగా ఉంటే ఓట్స్ ఉతప్పం అంత మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి. అలాగే 1/4 కప్ బియ్యం పిండి, 1/4 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలు, కొంచెం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చిటికెడు వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకుంటూ దోశలకు కలుపుకునే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 1-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉతప్పం వేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉతప్పం వేసుకొని దానిపైన కావాలంటే చిన్నగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఒకవైపు రెడ్గా కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. అంతే, వేడి వేడి ఉతప్పం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. ఇది చాలా టేస్టీగా అండ్ మెత్తగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.